కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ సంబరాలు ప్రతి ఒక్కరు చేసుకుంటారని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ సింగ్ నగర్ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ మహా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు ఆయన అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధన ద్వారా ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు అని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సంతోషం లేదని కించపరిచిన పరిస్థితులు మనం చూసాం. అటువంటి కించపరిచిన పరిస్థితి నుంచి యేసయ్య భూమిని పునరుద్ధరించాడు కాబట్టి, మంచి మనసును నిర్ణయించాడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో యేసయ్య నియమిన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పేసి మనం బలంగా విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో అందరం కూడా ఇక్కడ ఉద్యోగంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ఏసీ జన్మించిన రోజు, ఏసీ జన్మించిన జన్మించిన జనం క్రిస్మస్ పండుగ అందరంగ వైభవంగా. డిసెంబర్ మాసం వచ్చిందంటే ఆనంద మాసం అడుగు పెట్టామని చెప్పేసి ప్రతి ఒక్క ఏసఐ బిడ్డ నమ్ముతాడు. అదేవిధంగా ఏసఐని ప్రేమిస్తారు. ఏసఐ జన్మదినాన్ని పర్వదినంగా మనం పండుగ చేసుకుంటాం. ఏఐసిసి వేదిక మీద నాకు అభివృద్ధి నేతృత్వంలో ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ సెలవు క్రిస్మస్ వేడుకకు వచ్చిన క్రైస్తవ సోదర సోదరులకు, పిల్లలకు, పెద్దలకు అందరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంకా మంత్రిగా చెప్పినట్టు పదిహేను ఎన్ని వచ్చిన క్రిస్మస్ ప్రత్యేకత అది వచ్చే ఆహ్లాదకరమైన వందనాలు కావచ్చు, వేడుక ప్రపంచంలో జరగడం కావచ్చు, ఏ మతాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ సెలబ్రేట్ చేసిన ఒక పండగ అది పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఒక వేడుకగా అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సింది. అలాగే మీ భూమి ఇక్కడ కాలం మన ప్రాణాలు మన ఆయుధాలు వీటిని గురించి పట్టించుకుని వీటికి పరిష్కారమైనవి